మల్లెపూ ఎంత అందంగా ఉన్నా ఏదో ఒకరోజు వాడిపోవలసిందే. ఎంత అందమైన ప్రేమ కథైనా ఏదో ఒకరోజు జ్ఞాపకం అవ్వాల్సిందే. ఎప్పుడొస్తానన్నారు? మీకోసం నేను ఎంతలా ఎదురు చూస్తుంటానో తెలుసా? నాకు వెంటనే రావాలనుకుంది సీత. జీతం అందరం ఆలస్యమైంది. నీకు తెలుసుగా, నెల మొదలయ్యేది 1వ తారీఖు అయినా నాకు జీతం వచ్చేది 15వ తారీఖు అని. ఇన్ని రోజులు గుర్తు రాలేదు కానీ ఇప్పుడు వచ్చేసింది తొందరు. మీకు ముందెళ్ళి స్నానం చేయండి. మీరలా నన్ను వదిలి వెళ్ళిపోతుంటే బాధ. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారని ఆశ. నేను బ్రతుకుతుంది ఈ రెండింటితోనే. నాకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది సీత. నిన్ను మళ్ళీ ఇంత దగ్గరగా చూడాలంటే ఇప్పుడు నేను వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి. ఏకా, ఏంటి సంగతి? కొత్తగా సిలకలు ఎవరు వచ్చారైతే? ఒరే, ఇంతమందిలో నీకు ఎవరు కావాలో తీసుకుపోరా. చెప్పులు చూస్తే 20 జతలున్నాయి, డబ్బులు చూస్తే 5000 కూడా లేవేంటే? మనం బేరమాడి దేన్నైనా కొనొచ్చు, ఒక సుఖాన్ని తప్పని. ఈ మగాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో అక్క. పువ్విచ్చి ప్రేమించే వాళ్ళని చూశాను, కానీ ఇలా డబ్బిచ్చి ప్రేమించేవాడిని నిన్నే చూస్తున్నాను. ఏం బాబు, నీ ప్రేమ ఖరీదు పెరగదా? ఈ మధ్య రావడం మరీ తక్కువైపోతుంది, వస్తూ ఉండు, లేకపోతే పాప బెంగెట్టేసుకోదు. సీత, నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? ఈ మాట అన్నది ఎన్నోసార్లు తెలుసా? కొన్ని వేల సార్లు అయి ఉండొచ్చు, నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి అని ఉండొచ్చు. ఎందుకంత ఇష్టమట? ఇదే మాట నా స్నేహితుడు అడిగితే చెప్పేవాడిని. అమ్మ, ప్రేమించిన అమ్మాయి అడిగితే చెప్పలేను. నేనే కాదు, వాళ్ళని నిజంగా ప్రేమించేవాడెవడూ చెప్పలేడు. అవును, నీకు సీతను పేరెవరు పెట్టారు? పెట్టింది. కానీ పరిస్థితులకి
ఆ పేరుకున్న పవిత్రత పక్కకెళ్ళి నేను ఇలా మిగిలిపోయాను. లేదు, నువ్వు నాకు దగ్గరయ్యో. ఎందుకు? ఎప్పుడు నా దగ్గరికి వస్తారు? తెలియదు, కానీ నీ దగ్గర ఏదో ఉందనిపిస్తుంది. అది వెతుక్కోవడానికే వస్తాను. నా గదిలోకి చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి కేవలం నా శరీరం మాత్రమే కావాలి. కానీ మీరలా కాదు. నాలో మీ ఆనందాన్ని చూసుకుంటారు. నవ్వు, బాధ, కోపం అన్నీ పంచుకుంటారు. మీరు చూపించే ఈ ప్రేమే నాకు ఇంకెవరితోనూ పడుకోవాలనిపించడం లేదు. బహుశా ఇది నా వృత్తికి తప్పై ఉండొచ్చు. నేనేంటో నాకు తెలుసు. మిమ్మల్ని ఇలా అడగటం తప్పని కూడా తెలుసు. కానీ నాకు జీవితం అంతా మీ ఒక్కరితోనే ఉండాలనిపిస్తుంది. నన్ను పెళ్లి చేసుకోకూడదు. పెళ్ళి అనేది ఒక అబద్ధం సీత, ప్రేమ అనేది నిజం. పెళ్లి చేసుకుంటే ప్రేమ కూడా ఏదో ఒకరోజు అబద్ధంగా మారిపోతుంది. నాకు నీ మీద ఉన్న ప్రేమ అలా అబద్ధంగా మారిపోవడం నాకు ఇష్టం లేదు సీత. పెళ్లి తర్వాత అంతా మారిపోతుందా? మారిపోతుంది సీత. నేను నీ మెళ్ళో వేసిన మూడు ముళ్ళు బంగారు గొలుసుగా మారిపోయినట్టు, మన పెళ్లి శుభలేక చెదలు తినే కాగితంలా మారిపోయినట్టు, మన మెళ్ళో వేసిన పూలదండలు ఎండి నాకుల్లా మారిపోయినట్టు, మన ప్రేమ కూడా జ్ఞాపకంగా మారిపోతుంది సీత. పెళ్లి తర్వాత బాధ్యతలు మాత్రమే ఉంటాయి, ప్రేమ ఉండదు. మనిద్దరం మన గదిలో కూర్చుని నెల జీతం గురించి మాట్లాడుకుంటాం, కట్టాల్సిన అప్పుల కోసం మాట్లాడుకుంటాం, మన పిల్లల్ని ఏ బడిలో చేర్చాలని మాట్లాడుకుంటాం. ఇవన్నీ మాట్లాడుకుని నువ్వు నాతో ఆనందంగా ఉన్నావా అని అడగడం మర్చిపోతాం. అలా నిన్ను నీ ప్రేమని మర్చిపోయేలా చేసే పెళ్ళి నాకొద్దు. అయినా ప్రేమ అనేది వచ్చి వెళ్ళే కాలం అంటే సీత, ఎప్పుడూ ఒకరి మీదే ఉండాలని లేదు కదా. మనం పెళ్లి చేసుకున్నాక మన ప్రేమ వేరొకరి మీదకి మారితే మనం ఒకరినొకరు మోసం చేసుకున్నట్లేగా. పెళ్లి చేసుకుని ఒకరినొకరు మోసం చేసుకోవడం కంటే పెళ్లి చేసుకోకుండా ఇలా నిజాయితీగా ఉండడమే నాకు ఇష్టం సీత. ఇలా రానాయనా. బావా, ఆ గదిలోనే కాదు మా గదిలోనూ మంచి ఉంది. రా బావా. రా బావా, తన చేతి గాజులే కాదు బావా, మా చేతి గాజులు కూడా శబ్దం చేస్తాయి. వారంలో 7 రోజులు పప్పు అన్నం తింటే ఎలా బావా? అప్పుడప్పుడు నాటుకోడి కూర కూడా తినాలి. ఉండండి, బాబుని బెదరగొట్టేయకండి. నువ్వు కొంచెం స్థిమితంగా కూర్చో బాబు. లోపల నీ ప్రేమకు వేరేవాడు ఖరీదు కడుతున్నాడు, వాడెళ్ళాక నువ్వు వెళ్ళొచ్చు. ఇకపై నా శరీరం అమ్ముడుపోదని నేను మీకు నిజం చెప్పాను. పెళ్లి చేసుకుంటే నీ మీద ఉన్న ప్రేమ అబద్ధంగా మారుతుందని మీరు చెప్పారు. అలాగే మీరు నా గదిలోకి వచ్చినప్పుడే నేను మీ ప్రియురాలన్నది నిజం. మీరు నా గది బయట నిలబడినప్పుడు నేను మీ ప్రియురాలన్నది అబద్ధం. దీనికి కారణం నా వృత్తి, దానికి సమాధానం మన పెళ్ళి. Na 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 na
కొన్నిసార్లు మనం ఎంత ఆలోచించినా మన అభిప్రాయాలు మారవు. అలా అని నన్ను ప్రేమిస్తున్నామని అడిగిన కోరికను కాదనలేను. ఈ ఒక్కరోజు నాతో నా భారీగా వస్తావా సీత? ఏం బాబు, ఇన్నాళ్ళు డబ్బులిచ్చే ప్రేమించామనుకున్నాను, అదే డబ్బులిచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తనకు నచ్చిన అమ్మాయిని తీసుకెళ్లిపోతే మా వ్యాపారం ఏం కావాలి? నేను సీతను తీసుకెళ్తుంది పెళ్లి చేసుకోవడానికి కాదు, తన కోరిక తీర్చడానికి, ఈ ఒక్కరోజు నాతో నా భార్యగా ఉండడానికి. ఈ డబ్బుంచండి. వ్యాపారం చేసేవాడికి తూకంలో ఉన్న బరువే వాడి నమ్మకం. బరువుగానే ఉంది, నమ్మచ్చు. త్వరగా తీసుకొచ్చే బాబు. నన్ను చాలామంది చాలాసార్లు డబ్బులిచ్చి బయటకు తీసుకెళ్లారు. నేను వాళ్ళతో వెళ్ళేటప్పుడు కొని తీసుకెళ్లే వస్తువుని, మీతో వస్తున్నప్పుడు ప్రాణం ఉన్న మనిషిని, ఈరోజు మీ భార్యని. అందుకే అనుకుంటా ఈ ప్రపంచం నాకు ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది. ఏమైంది సీత, రా లోపలికెళ్దాం. నేను మా ఆయన వంశీ ఇద్దరం వచ్చాం. సరే, అయిపోయిందా, లోపలికెళ్దామా? మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి, చెప్పండి. నేను నా భార్య వచ్చాం. మీ భార్య పేరు కూడా చెప్పండి. నేను నా భార్య సీతను తీసుకుని వచ్చాను. నా జీవితంలో కూడా ఏదో తెలియని చీకటి, నువ్వు వచ్చాకే తెలిసింది ఆ చీకటిని చిల్చే వెలుగు నువ్వేనని. నీ వల్ల నా గదికే కాదు నా జీవితానికి కూడా వెలుగొచ్చింది. నీ మువ్వల సవ్వడి నా గుండె వేగాన్ని పెంచింది. నీ కాలికున్న మువ్వలానే ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తుంది. ప్రేమలో మౌనం కూడా అర్థమవుతుంది. ఇంత అందమైన రోజు నా జీవితంలో వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఏం రాస్తున్నారు? ఇది పుస్తకం కాదు, నా మనసు. నేను ఇంతవరకు ఎవరికీ చూపించలేదు. ఎందుకని?
ఒక్కోసారి మనసులో ఉన్న ప్రేమని కోపాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు ఆ మాటలు ఇలా అక్షరాలుగా మారుతాయి, ఎప్పుడూ జ్ఞాపకంగా మనతోనే ఉంటాయి. మీ భార్య అని చెప్పారు, భార్య అంటే భర్త జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని పంచుకునేదే కదా. నీ కోపం చాలా అందంగా ఉంటుంది. జ్ఞాపకాలు మీకే కాదు మాకు ఉంటాయి. మరి నీ జ్ఞాపకాల్లో నాకంటూ ఒక పేజీ ఉంటుందా? బాబు చీకటైపోయింది, పాపను త్వరగా తీసుకొచ్చేసి, లేకపోతే పోలీసులతో ఇబ్బంది అయిపోద్ది మాకు. రోజులు నాకు పెళ్ళి, పిల్లలు, సంసారం ఇవేమీ వద్దనుకున్నాను. కానీ సీతతో భర్తగా గడిపిన ఒక్కరోజు నాకు జీవితం మీద ఆశలు కలిగేలా చేసింది. నాకంటూ ఒక మనిషి ఉంటే జీవితం ఇంత అందంగా ఉంటుందని తెలిసింది. నాకు జీవితాంతం ఇలాగే ఆనందంగా ఉండాలనిపిస్తుంది. సీత నాకు కావాలి, పూర్తిగా కావాలి. సీతను పెళ్లి చేసుకోవాలి. డబ్బులిచ్చి పడుకోమంటే ఎవరితో అయినా పడుకునే నాకు ప్రేమ అనేది ఎలా ఉంటుందో ఈయన నా జీవితంలోకి వచ్చాక తెలిసింది. పెళ్ళనే మాట పుస్తకాల్లో చదవడం తప్ప నా జీవితంలో వింటానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది వంశీతో ఈ ఒక్కరోజు అతని భార్యగా ఉండటం మాటల్లో చెప్పలేను. భార్యగా కనీసం ఒక్కరోజైనా చాలనుకున్నాను. కానీ మనిషికి ఆశ ఎక్కువ కదా, ఇదే జీవితం జీవితాంతం కావాలనిపిస్తుంది. నాకు వంశీ కావాలి, జీవితాంతం కావాలి. ఇట్లు సీత.